అల్లుడు గారు. ఏంటంక? మా రామలక్ష్మితో చెప్పి మీ ఇద్దరు దిష్టి తీయించుకోండి. ఎందుకో? ఎందుకంటే అమ్మాయి చక్కగా చీర కట్టుకుంది, లక్షణంగా తెలుగింటి ఆడపడుచులా అంత బొట్టు. ఆగిపోయారే, చెప్పండి. అల్లుడు గారు, మా ఊళ్ళల్లో పెళ్ళైన ఆడపిల్ల మెళ్ళలో మంగళసూత్రం ఉంటుంది. మా ఊళ్ళో కూడా అంతే అంకుల్. చాలా విచిత్రంగా ఉంది కదా, అన్ని ఊళ్ళో ఒకే రూలు. చాలా విచిత్రంగా ఉంది కదా, అమ్మాయి మెళ్ళలో తాళిబొట్టు లేకపోవటం. అంటే వాళ్ళ మదర్ క్రిస్టియన్స్ అంకుల్, అందుకని మెళ్ళలో తాళిబొట్టలేదు అంకుల్. మా ఊళ్ళో క్రిస్టియన్స్ బొట్టు పెట్టుకోరే. మా ఊళ్ళో కూడా పెట్టుకోరు అంకుల్. మరి అమ్మాయి పెట్టుకుంది? అంటే వాళ్ళ ఫాదర్ హిందూస్ అంకుల్, అందుకని బొట్టు పెట్టుకుంది అంకుల్. ఓ, తమాషాగా ఒక పని చేస్తుంటే ఎలా ఉండేది? తమాషాగా ఏ పని చేస్తే బాగుంటుందో? అమ్మాయి తల్లి క్రిస్టియన్ కాబట్టి బొట్టు తీసేసి, అమ్మాయి తండ్రి హిందూ కాబట్టి మెళ్ళో తాళిబొట్టు కట్టేసుంటే చాలా బాగుంటుంది అంకుల్. కాకపోతే మాకు ఇద్దరికి పెళ్లి అయిపోయింది కదా, ఇప్పుడు మంగళసూత్రం కట్టచ్చంటారా? లెక్క ప్రకారం కట్టకూడదు, అప్పుడే కట్టేసి ఉండాల్సింది. చాలా కష్టం అంకుల్. ఏమో, అంటే మా ఇద్దరికి దేవుడి మీద నమ్మకం లేదు అంకుల్, అందుకని నాసిక సమాజంలో కూరగందలు మార్చుకున్నాం, పెళ్ళిపోయింది. అమ్మాయి వాళ్ళ నాన్నగారు హిందూ కదా, ఆయన ఎలా ఒప్పుకున్నారు? ఆయన చాలా హ్యాపీ అంకుల్, బొట్టు పెట్టుకోవచ్చు కదా. మరి వాళ్ళ అమ్మగారు? ఆవిడ ఇంకా హ్యాపీ అంకుల్, మంగళసూత్రం కట్టుకోకలేదు కదా. మరి మీ అమ్మ బాబులు? వాళ్ళు మరీ హ్యాపీ అంకుల్, నాకు పెళ్ళి అయిపోయింది కదా. ఓ సరే, ఇప్పుడు ఇప్పుడు మరి మరి ఇప్పుడు మరి ఇప్పుడు మరి సరే, బొట్టు పెట్టుకోరు, మంగళసూత్రాలు కట్టుకోరు, ద్రాక్ష పళ్ళు తినండి. అంకుల్ కలజోడు ఉందలేడు గారు. ఓ, తీసుకున్నారా? అయ్య బాబాయ్, మాకెవరికి తెలదండి, అక్కడ మా సర్పంచ్ గారు ఉంటారు, వెళ్ళి అడగండి. ఏం చెప్పాలన్నా? మా సర్పంచ్ గారు చెప్పాలండి. అవును, నేనే. ఏంటి ఈ అమ్మాయిని ఇక్కడ ఏం చూసారా బావా? ఈ పిల్ల, అరే నీకేం చెప్పాను నేను? నేను చెప్పిన పని ఏంటి? నువ్వు చేసే పని ఏంటి? వెళ్ళరా. ఏంటి సార్? ఏంటి, ఏం కావాలి మీకు? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? రై, బ్రెయిన్ లేదురా మీకు, నోటికి ఎదొస్తుంది మాట్లాడటమే, పరిస్థితులు అర్థం చేసుకోరు. నేనేం చెప్పాను మీకు? ఇలా పంజోడు, వెళ్ళు. వృద్ధానికి సెంటర్లో దూరతాడు, వెళ్ళే. చచ్చిపోతున్నాను సార్, అమలాపురం నుంచి చేసుకొచ్చాను ఈ జనాన్ని, ఒక్కొక్కరికి సమాధానం చెప్పలేక పిచ్చెక్కిపోతుంది. ఏంటి సార్, ఏం కావాలి మీకు? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. అరే పోలీసు! ఓం నమ శివాయ, జంగమ దేవర్లం, ధర్మ ప్రభువులు, దానం చెయ్యండి. ఏమన్నావు? దానం చెయ్యండి అన్నాను. నన్నేమన్నావు? ధర్మ ప్రభువులు అన్నాను. ఇడ్లీ కట్టి ఆహా, దానకర్ణ, తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి. ఒరే సొంటి, స్వాములారికి మసాలా వడ, మసాలా దోశ కలిపి కట్టి. అలనాటి సిపి చక్రవర్తి పేరు విన్నాను, ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు. అబ్బో సమ్మగుందయ్యా. ఒరే స్వాములారికి పెసరట్ ఉప్మా, అల్లం చెట్లు వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే. ఒరే సొంటి, నేను ఇంటికి వెళ్ళొస్తాను, ఫ్యామిలీ వెయిటింగ్ వాళ్ళందరినీ తీసుకుని ఏదైనా మంచి హోటల్ దగ్గర టిఫిన్ చేసి వస్తాను. హోటల్ జాగ్రత్త. అయ్యా అయ్యా, ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తవరి చేతులతో ఇప్పిస్తే? ఏంది ఇచ్చేది? ఇవ్వను. ఇవ్వరా? ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అంట? నువ్వేమన్నా మనసు సంతోష పెట్టడం కోసం దానకంటుడు, ధర్మ ప్రభువు, శివి చక్రవర్తి, బొంగు బోసానం అన్నావు. నేనేమో నీ మనసు సంతోష పెట్టడం కోసం రెండిట్లి, ఒక పెసరట్టు, ఒక మసాలా వడ, బొంగు బోసానం అన్నాను. దానికి దీనికి చెల్లు, ఇంకా నువ్వు వెళ్ళు. అయ్యా ఇది అన్యాయం, ఇది అన్యాయం. ఏంది మట్టి గడ్డం కాదు, ఒరే సొంటి, దీని నాలుగు కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి. పడించుకొని కొట్టుబట్టారా? వద్దులే, చచ్చిపోతాడు, మళ్ళీ మటర్ కేసు మన మీద. అయితే ఇడ్లీతో కొరత పాపత్తుల, అందుకే నా భూకంపం వస్తున్నాయి. నా పేరు బొట్టి జేజమ్మ, జోకిచ్చానికి అమ్మ. అమ్మ, నా దగ్గర ఏమి దాచుకున్నా నిజం చెప్పండి. రెండు రోజుల క్రితం మీరు దోచుకున్న 3 కిలోల బంగారం ఎక్కడో? జేజమ్మ, పోలీస్ స్టేషన్ లోపలే ఉంది, నువ్వు వెళ్ళి బాగా వెతకమ్మా. పోలీస్ స్టేషన్? మేడం మీరెందుకు మేడం ఇంత దూరం వచ్చారు? ఒక మాట చెప్పుంటే మేమే అక్కడికి వచ్చి ఉండేవాళ్ళంగా. విషయాలున్న చోటుకి వస్తేనే కదా పసిగట్టగలవు. విషయమా? నిన్న వీళ్ళిద్దరు ఇక్కడ ఏం చేశారో చెప్పు. ఆహ్,
ఓ కంపెనీ ఎందుకు మేడం మళ్ళీ గుర్తు చేస్తారు? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. దోన్నెల కంపెంట ఏమిటో మీరు దాన్ని చూడలేదా? ప్రపంచ మార్కెట్ లో దాని రేటు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. ప్రపంచ మార్కెట్ లోనా? ఓకే, నేను డైరెక్ట్ గా విషయానికి వస్తాను. దాన్ని మీరేం చేశారు? వేస్ట్ని ఏం చేస్తాం మేడం? ఏమిటి దీర్ఘలోచన? వద్దు మేడం, ఆ విషయం అడక్కండి మేడం, తట్టుకోలేరు మేడం. నో నో నో, ఐ వాంట్ సీ, నేను చూడాలి చూడాలి చూడాలి. ఏంటి మేడం, చిన్న పిల్లలాగా మొండికేస్తున్నారు, అది చూడడానికి తిరుపతిలో ఉన్న లడ్డు అనుకుంటున్నారా? ఒకవేళ మీకు చూడాలని ఆశగా ఉంటే అది మీ స్టేషన్ లోనే చూసుకోవచ్చు కదా. ఇక్కడున్నది అక్కడికెలా వస్తుంది? వీళ్ళకి ఎక్కడైనా వస్తుంది. ఏమంటున్నావయ్యా? మేడం, ఈ రోజు మీ స్టేషన్ లో ఉన్నారు, నిన్న మా స్టేషన్ లో ఉన్నారు కదా. ఉన్నారు కదా, అదెక్కడ ఇక్కడ అదెక్కడ. నిన్నటి నుంచి ఉదయం 6 గంటల వరకు ఇక్కడే ఉండింది, ఇప్పుడే 500 ఖర్చు పెట్టి క్లీన్ చేసి పారేశారా? మీరు చేసిన పనికి క్లీన్ చేసి పారేయకుండా బీరువాలు పెట్టారు. సరే మేడం, అంత వెలకట్టలేని వస్తువుని తీసి బయట పారేసామని ఎంత ఈజీగా చెప్పారు. ఇది వెలకట్టలేని వస్తువా? అసహ్యం అసహ్యం. వీళ్ళని నమ్మొద్దు మేడం, సత్య ప్రమాణకంగా నా కల్లారా చూశాను. 500 ఖర్చు పెట్టి చెప్పల వేసాం అయితే అదేంటి? తీసుకురండి. ఎస్ మేడం. ఈ కంపును ఎవరయ్యా మూటగట్టి స్టేషన్ లో పెట్టింది? అయ్యో, వేస్ట్ అంతా నగలుగా మారిపోయాయి. అన్ని బంగారు నగలు మేడం. ఇదిగోండి మేడం. మై గాడ్, ఎలా ఈ విధంగా మారాయో అర్థం కావడం లేదు. డోంట్ ట్రై టు ఫూల్ మీ. యా ఇద్దరు తండ్రిని స్టేషన్ లోనే ఉంచుకొని కడుపు నిండా తిండి పెట్టి వీటిని తగిలించాలని ప్లాన్ వేశారు. అయ్యో, సో యోర్ మా చేతులకు బేడీలు వేసి మేళతాళాలతో రోడ్డు మీద ఈడ్చికెళ్తావా? మేము పగల్లో మంచోళ్ళం, నైట్ దొంగలం. మళ్ళీ మట్టితోటే నాకు సమాధి కట్టేశారు వీళ్ళు మామూలు. మీరు ఇల్లు ఉడిస్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారండి? అదేంటి అలాంటో, నేను ఏమన్నా మగదల్లో రామ్ చరణా టిక్ 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 అని హార్స్ రైడింగ్ చేయడానికి? మెల్లిగా మాట్లాడండి, నానింట్లో ఉన్నారు. రామచంద్ర గారు ఇక్కడ ఉంది. ఒక్క రామచంద్ర అయినయ్యా, ఇంకొకటి అక్కడ ఎట్టో ఉంటాడు చూసుకో. నాన్న వింటారు. పనోడివి పనోళ్ళగు పనికిమాలి జోకి లేకు వెళ్ళి మీ వాళ్ళు. నేను పని ఉండేట పిక్చరా? మీరే ఇంటల్లుడని చెప్పకండి, మన పరుగు పోతుంది. ఓకే, యా ఇక్కడే ఉండండి.